అనంతపురం జిల్లా యాడికి మండలం కేంద్రానికి చెందిన ఎన్ కేశవులు 2003వ సంవత్సరంలో తిప్పయ్య స్వామి అనే వ్యక్తి 20,000 రూపాయలకు భూమిని కొని అందులో నీటి బోర్ కూడా వేయించారు. అయితే భూ వివాదంలో తిప్పయ్య స్వామి నీటి బోర్ను దౌర్జన్యంగా తొలగించడంతో కేశవులు కోర్టును ఆశ్రయించారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు కూడా కేశవులకు అనుకూలంగానే వచ్చింది. అయినా కూడా తిప్పయ్య స్వామి తనను తన పొలంలోకి అనుమతించకుండా అక్రమ కేసులు పెడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేశవులు తెలిపాడు. ఎన్నిసార్లు వినవించుకున్నా సంబంధిత రెవెన్యూ పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుని తన పొలం తనకు అప్పగించాలని న్యాయం చేయాలని మీడియాకు తెలిపారు. నా పేరు ఎన్ కేశవులు. నాది యాడికి 2003లో తిప్పస్వామితో 20,000 భూమి కొని అదే కొలతల్లోనే బోర్లు వేసుకొని నీళ్లు పారించుకుంటాను. దాంతో నా బోర్లో నా పొలంలో కొన్నావు అని చెప్పేది లేకుండా నాదంతకి వేసుకుంటామని దౌర్జన్యంగా అక్రమంగా మా బోర్లను పీకేసి భూమి చేసి నన్ను రకరకాలుగా కేసులు పెట్టి కించపరిచి నన్ను మనోదానికి గురి చేశారు. నాకు ఆరోగ్యం కూడా చెడిపోయింది. దాంతో నుంచి 5 సంవత్సరాలు అయింది. మేము జడ్జిమెంట్ కోర్టుకు వేసినాము. కోర్టుకు వేసినా కానీ మాకు జడ్జిమెంట్ మాకే వచ్చింది. మాకే వచ్చినా కానీ మాకు వాళ్ళు దాంట్లోకి ఎంటర్ కావడం లేదు. మమ్మల్ని బలవంతంగా లేనిపోయిన కేసు పెట్టి మా దాంట్లోకి పోకుండా చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు రోజు పోయి సాలైపోయి విసుగైంది. అయినా వాళ్ళు చర్య తీసుకోలే. ఇప్పుడు దానికి చర్య తీసుకుంటే మేము ఏదో పొలంలో నీళ్ళు కట్టుకోవచ్చని ఈ వాన రాక ఎండిపోతుంటే కూడా వాళ్ళు చర్య తీసుకోలే. ఈ పొద్దు రేపు అని వాళ్ళందరూ వీళ్ళందరూ వాళ్ళు జడ్జిమెంట్ పేపర్ ఆల్రెడీ అన్నీ వచ్చినా కూడా ఏం చేయలేకపోతాను. తిప్పయ్యస్వామి మైండ్ ఇంపార్టెంట్. బాలరాజు, తిప్పయ్యస్వామి, గంగాధర, తరుణ్ కుమార్ మా పైప్ లైన్ బోర్లు అన్ని ఫోటోలు దగ్గర ఉన్నాయి. వాళ్ళు ధ్వంసం చేసేది పూర్చినాడు. దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది. దానికి ఎవరు కానీ స్పందించడం లేదు.